హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 73 కి అందరు స్వాగతం. మీరు డేట్ చూస్తుంటే జూలై 29, 2024. ఇరవైతే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. టెక్నాలజీ సంబంధించిన మంచి మంచి న్యూస్లు అయితే ఈ వీడియోలో మీకు అయితే ఉంటాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక లేదు చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా టెక్నాలజీకి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక ఫస్ట్ తీసుకున్న మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఒక పెద్ద చేంజ్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ నుంచి మనం వాట్సాప్లో లాగిన్ అవ్వాలంటే మొబైల్ నెంబర్, ఈమెయిల్ తర్వాత పని లేదు. జస్ట్ మనం యూజర్ నేమ్ నుంచి అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. బట్ మీరు విన్నది నిజమే. ఇక్కడ నుంచి మనం వాట్సాప్లో లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ ఇచ్చి అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. ఈ ఫీచర్ని అయితే వాట్సాప్ త్వరలోనే తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇప్పుడైతే మనకి ఇన్స్టాగ్రామ్లో ఈ ఫీచర్ అయితే ఉంది. మనం ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ అండ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేస్తే లాగిన్ అయితే అవ్వచ్చు. ఇలాంటిది ఎప్పుడైతే మనకి వాట్సాప్లో కూడా తీసుకుని రాబోతున్నారు. దీని కారణంగా మన మొబైల్ నెంబర్ ప్రైవసీని ఇంకా పెంచుకునే ఛాన్స్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ చూడాలి ఈ ఫీచర్ ఎప్పుడు తీసుకొస్తారో. ఖచ్చితంగా తీసుకొస్తారని వాట్సాప్ అయితే చెప్తుంది. బట్ మనకి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ మనకి మెటాకి సంబంధించిన కాబట్టి తీసుకొచ్చినా తీసుకురావచ్చు. ఇప్పుడు మనకి వాట్సాప్లో మెటా అయ్యగానే ఇంకా చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. బట్ ఈ ఫీచర్ తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ ఫీచర్ మనకు వస్తే మాత్రం మనం వాట్సాప్లో లాగిన్ అవ్వాలంటే జస్ట్ యూజర్ నేమ్తో అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. మన ఫోన్ నెంబర్ ప్రైవసీని అయితే ఇంకా పెంచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ ఫీచర్ ద్వారా. ఒకవేళ వాట్సాప్లో ఈ ఫీచర్ వస్తే ఈ ఫీచర్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫీచర్ గుడ్డా లేకపోతే బ్యాడ్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్న మనకి గూగుల్ నుంచి గూగుల్ ఫొటోస్లో ఒక ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తుంది గూగుల్ అయితే. ఇదేంటంటే మనం గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకి మెమరీస్ అని మన ఫొటోస్ అయితే కొన్ని కనబడుతూ ఉంటాయి. అక్కడ మెమరీస్లో మనకి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఆ మెమరీస్లో ఉన్న ఫొటోస్ని హైడ్ చేసుకోవచ్చు. మనం హైడ్ అంటే మనకి మన ఫేస్ ఉంటుంది కదా, ఆ ఫేస్ని అయితే బ్లర్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ఫీచర్ని అయితే తీసుకుని రాబోతున్నారు. అక్కడ మనకి హైడ్ ఫేస్ ఫ్రమ్ మెమరీ అని ఉంటుంది. బట్ మనకి మెమరీస్లో వచ్చే ఫొటోస్ని అయితే హైడ్ అయితే చేసుకోవచ్చు. మనకి బ్లర్ అవుతాయి, ఫేస్లు అయితే బ్లర్ అవుతాయి. ఒకవేళ మన ఫోన్ని ఎవరైనా తీసుకుని ఓపెన్ చేసిన గూగుల్ ఫొటోస్, అక్కడ మన మెమరీస్ అయితే వాళ్ళకి కనపడవు. ఈ విధంగా మనం అయితే గూగుల్ ఫొటోస్లో అయితే మనం హైడ్ చేసుకోవచ్చు మన ఫేస్లు అయితే ఈ ఫీచర్ ద్వారా. ఈ ఫీచర్ మీద గూగుల్ అయితే వర్క్ చేస్తుంది. బట్ త్వరలోనే మనం గూగుల్ ఫొటోస్లో ఈ ఫీచర్ని అయితే చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ న్యూస్లో మనకి గూగుల్ వచ్చే గూగుల్ వాళ్ళ జెమినైలో ఇప్పుడైతే మనకి ఫోటో ఎడిటింగ్ ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు మనకి జెమినై అనేది ప్లేస్టోర్లో యాప్ అయితే అవైలబుల్ ఉంది. మీరు ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. ఇప్పుడైతే దీంట్లో మనకి ఫోటో ఎడిట్, మన ఫొటోస్ని మనం ఎడిట్ చేసుకునే విధంగా ఒక ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఇలా అయితే మీరు ఏదైనా ఫోటోని ఎడిట్ చేసుకోవాలంటే ఈ జెమినై ద్వారా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. బట్ ఇది జెమినై అనేది మనకి గూగుల్ సంబంధించిన ఓన్ AI. ఇందులో అయితే మనం చాలా ఫీచర్స్ అయితే త్వరలోనే చూడబోతున్నాం. బట్ ఇప్పుడైతే మనకి ఈ ఫోటో ఎడిటింగ్ ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. చూస్తే మాత్రం దీని మీద ఒక వీడియో చేసి క్లారిటీగా మీకు మీ ఫొటోస్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి హువావే నుంచి, హువావే అయితే హువావే బ్యాండ్ 8 అని ఒక బ్యాండ్ అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. స్మార్ట్ బ్యాండ్ ఇది. ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయి. ఇందులో మనకి డిస్ప్లే చేస్తుంటే 1.47 inches మనకి ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉంటుంది. 14 days బ్యాటరీ లైఫ్ వస్తుంది. 5 ATM వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి హార్ట్ రేట్, SPO2, స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది. అలా ఇంకా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో తీసుకొచ్చారు. ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఈ బ్యాండ్ అయితే హువావే అయితే ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ చూసుకున్న మనకి 4699 rupees అయితే పెట్టారు. 4700 అయితే పెట్టారు. ఇది అవైలబుల్ చూసుకున్న మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మనకి ఫోటో చూసుకుంటే రీటైల్ బాక్స్ అయితే డైరెక్ట్ పెట్టారు. బట్ మనకి ఫ్లిప్కార్ట్లో మనకి ఫొటోస్ కనబడుతుంటాయి కదా ఆ ప్రోడక్ట్ సంబంధించినవి, వీళ్ళైతే డైరెక్ట్గా రీటైల్ బాక్స్ అయితే పెట్టారు. అంటే దీని ప్రైస్ కూడా వీళ్ళు 7500 పెట్టారు. ప్రోడక్ట్ని కొనాలంటే ఇది రియలా ఫేక్ అని అసలు అర్థం అవ్వట్లేదు. డైరెక్ట్ వీళ్ళు రీటైల్ బాక్స్ అయితే ఫ్లిప్కార్ట్లో పెట్టారు. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఇది అవైలబుల్ కూడా లేదు. ప్రైస్ చూసుకుంటే మనకి 7500 పెట్టారు. ఒకవేళ ఇది అవైలబుల్కి వచ్చినా మీరు కొనకండి. 7500 పెట్టి కొనదగ్గ బ్యాండ్ కాదు. అండ్ అలాగే అది రియల్ ఫేక్ కూడా తెలియదు. బట్ మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇలాంటి ప్రోడక్ట్స్ మనకి ఫ్లిప్కార్ట్లో చాలా కనబడుతుంటాయి. డైరెక్ట్ వీళ్ళు రీటైల్ బాక్స్ అయితే పెట్టారు. ఇదైతే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు ఇది రియల్ ప్రోడక్ట్ అని. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి పోకో నుంచి పోకో TWS ఇయర్బడ్స్ అయితే తీసుకుని రాబోతుంది. August 1st అయితే మనకి ఈ పోకో బార్స్ అయితే ఇండియాలో లాంచ్ అయితే పోకో బార్స్ X1 అని ఈ పేరుతో తీసుకొస్తున్నారు. ఇందులో మనకి డ్రైవర్ చూసుకున్న మనకి 12.4 mm డైనమిక్ టైటానియం డ్రైవర్స్ అయితే ఉంటాయి. అండ్ అలా ఇందులో మనకి 40 dB వరకు మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. వీళ్ళు ANC అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ ఎంత పెడతారు తెలియదు కానీ, బట్ ఒకవేళ దీని ప్రైస్ 1500 పెడితే మాత్రం అక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. పోకో అంటేనే మనకి బడ్జెట్లో మంచి మంచి ఫోన్స్ తీసుకొస్తుంది. ఇప్పుడైతే వీళ్ళ బ్రాండ్ నుంచి మనకి
అయితే టీడబ్ల్యూ సిర్బర్స్ కూడా రాబోతున్నాయి. దీని ప్రైస్ ఎంత పడతారో చూడాలి. ఆగస్టు 1వ తారీఖున అయితే ఇవి లాంచ్ అవుతున్నాయి. ఫ్లిప్కార్ట్ అయితే మనకి అవైలబుల్ అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో నుంచి జియో అయితే ఒక కొత్త కీప్యాడ్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఇదే మనకి జియో భారత్ J1 4G. అసలు వీళ్ళు ఫోన్లు ఎందుకు లాంచ్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. బట్ మన ఇంతకు జియో భారత్ B1 కార్బన్తో కొలాబరేట్ అయ్యి జియో భారత్ K1 అని తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి జియో భారత్ G1 అని తీసుకొచ్చారు. దీని ప్రైస్ మనకి 1800 అయితే పెట్టారు. ఇందులో మనకి యూపీఐ సపోర్ట్ అయితే ఉంటుంది. యూపీఐ పేమెంట్స్ మనం చేయాలనుకుంటే చేయొచ్చు. అండాలి జియో సినిమా కూడా ఉంటుంది. జియో సినిమాలో ఏదైనా మూవీ చూడాలంటే చూసుకోవచ్చు. దీని ప్రైస్ అయితే 1800 అయితే పెట్టారు. ఒకవేళ మీరు దీన్ని కొనాలనుకుంటే అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. ఇక నెక్స్ట్ తీసుకున్న మనకి పిక్సెల్ నుంచి పిక్సెల్ 9 సిరీస్ అయితే మనకి ఆగస్టు 13వ తారీఖున అయితే లాంచ్ అవబోతున్నాయి. వీటికి సంబంధించిన కొన్ని ఫోటోస్ అయితే బయటకు వచ్చి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మనకి ఇలా ఉంటుంది. కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వస్తుంది. ఈ మొబైల్స్ అయితే మనకి టెన్సర్ G4 చిప్ తో అయితే వస్తాయి. బట్ చూడాలి ఇవి మనకి ఎంత ప్రైస్ పెడతారు. గూగుల్ ఫోన్స్ అంటే మనకి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ పెడతారు. బట్ ఇవి మనకి ఆగస్టు 13వ తారీఖున లాంచ్ అవుతున్నాయి. మొబైల్స్ అయితే ఈ డిజైన్ అయితే రాబోతున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నోస్ అయితే టెక్నోస్ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చిన లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నోస్ వీడియోస్ టెక్ రిలేటెడ్ వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.